ఈరోజు మీకు నేను చెప్పబోయేది మన స్క్రీన్ రిజల్యూషన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నది. సో మన స్క్రీన్లు చూస్తే మనకి ప్రతి స్క్రీను ఒకే ఇంచెస్లో ఉండదన్నమాట. కొన్ని స్క్రీన్స్ వచ్చి 16 inches ఉంటాయి, అలాగే కొన్ని స్క్రీన్స్ వచ్చి 18.6 inches ఉంటాయి, అలాగ డిఫరెంట్ ఇంచెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ స్క్రీన్కి తగ్గట్టు మన రిజల్యూషన్, మన డెస్క్టాప్ రిజల్యూషన్ కూడా మనం మార్చుకోవాలన్నమాట మన ఆపరేటింగ్ సిస్టంలో. సో అది ఎలాగంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి డెస్క్టాప్ మీద ఇక్కడ చూసారా స్క్రీన్ రిజల్యూషన్, దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూసారా మీకు ఇక్కడ రిజల్యూషన్ అనే దాంట్లో దీని మీద ఇలా క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది మనకి ఇంకా. సో ఇక్కడ చూస్తే మనకి హై నుంచి లో వరకు రిజల్యూషన్ మనకి ఇక్కడ నుంచి 800x600 స్టార్టింగ్ రిజల్యూషన్ అన్నమాట దేనికన్నా. అలాగే హైయెస్ట్ రిజల్యూషన్ వచ్చి 1366x768 రిజల్యూషన్. సో మనకి ఆటోమేటిక్గా విండోసే మనకి ఏ రిజల్యూషన్లో ఉండదన్నది రికమెండ్ చేస్తుంది అన్నమాట. చూసారు ఇక్కడ 1366x768 రికమెండెడ్. సో ఈ రిజల్యూషన్ ఉంచుకుంటే కనుక మనకి డెస్క్టాప్లో ఉన్న ఐకాన్స్ ఇవన్నీ బాగా కనబడతాయని చెప్తుందన్నమాట. లేదు మనకి వేరే కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ మీకు ఇది చూసారా, జస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేసి లెఫ్ట్ క్లిక్తో మీరు అలా డౌన్ చేస్తే మీకు రిజల్యూషన్ తగ్గుతూ ఉంటుంది. చూసారా ఏదో దాని మీద క్లిక్ చేసి అప్లై చేశాననుకోండి ఆ రిజల్యూషన్ అనేది మారిపోతుంది. చూసారా రిజల్యూషన్ మారింది. ఒకవేళ మీకు ఇది నచ్చలేదు అనుకుంటే రివెట్ అని నొక్కితే చాలు, మళ్ళీ మీ పాత రిజల్యూషన్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. సెలెక్ట్ చేసి అప్లై, ఓకే. అలాగే ఇందులో ఇంకొకటి వచ్చి స్క్రీన్ రిజల్యూషన్లో మేక్ టెస్ట్ అండ్ అదర్ ఐటమ్స్ లార్జర్ ఆర్ స్మాలర్, దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే చూసారా మనకి ఇక్కడ స్మాలర్, మీడియం అలాగే లార్జర్ కనబడుతుంది. సో వీటి మీద ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే మీ డెస్క్టాప్లో ఉన్న టెక్స్ట్ అదే ఏదైతే టెక్స్ట్ మీకు కనబడుతుందో వాటిని ఇంక్రీజ్ చేసుకోవడం అన్నా లేదా డిక్రీజ్ చేసుకోవడం అన్నా చేసుకోవచ్చు అన్నమాట. సో నా రికమెండేషన్ ఏంటంటే ఇందులో స్మాలర్ పెట్టుకుని అప్లై చేసుకోవడం మంచిది.